ఆత్మీయులైన హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ డాక్టర్ రాజేశ్వరిని, ఆయుర్వేద యోగా వైద్య నిపుణురాలిని. ఇవాళ కార్యక్రమంలో మనం బీపీ గురించి తెలుసుకుందాం, హైపర్ టెన్షన్. సో హైపర్ టెన్షన్ గురించినటువంటి వివరాలు, తర్వాత ఎటువంటి జాగ్రత్తలు మనం ఇంట్లో చేసుకోవడం వల్ల కొంతవరకు మనం హైపర్ టెన్షన్ ప్రాబ్లం తగ్గించుకోవడానికి అవకాశం ఉంది, అలాగే ఎప్పుడు ఎమర్జెన్సీ టైంలో డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ఎలాంటి కేర్ తీసుకోవాలి అనేది, శాశ్వతంగా బీపీ తగ్గించుకోవడానికి మంచి పద్ధతులు మంచి విధానాలు ఏమున్నాయి అనేది ఇవాళ కార్యక్రమంలో వివరంగా తెలుసుకుందాం. సాధారణంగా బీపీ అంటే బ్లడ్ ప్రెషర్ అంటే చాలామంది బీపీ అనేదే జబ్బు అనుకుంటారు, కానీ బ్లడ్ ప్రెషర్ అనేది నేచురల్గా శరీరంలో మనకు అవసరమైనటువంటి ప్రెషర్ అన్నమాట. సో అది ఎక్కువైనప్పుడు హైపర్ టెన్షన్ అంటే అధిక రక్తపోటు అంటాం, తక్కువగా ఉంటే లో బీపీ అంటాం. సో తక్కువ కూడా ఉండొచ్చు కొంతమందిలో చాలా ఎక్కువ కూడా ఉండొచ్చు. సో అందుచేత నార్మల్గా బీపీ ఉండడం, ప్రెషర్ ఉండడం అనేది సహజమైనటువంటి మన జీవన విధానంలో, మన ఫిజియాలజీలో, బాడీ ఫిజియాలజీలో బీపీ ఉండడం అనేది నార్మల్ అన్నమాట. సో ఒక స్థాయిని దాటినప్పుడు అది మనకి ప్రాబ్లంగా, అధిక రక్తపోటు కింద మనం తీసుకుని దానివల్ల వచ్చేటువంటి రిస్క్లు తగ్గించుకోవడం మనకు చాలా అవసరం. కాబట్టి బీపీ గురించినటువంటి సమగ్ర వివరాలన్నీ కూడా తెలుసుకుందాం. సో జనరల్గా బీపీ అనేది ఏంటంటే, ఒకప్పుడైతే 60 ఏళ్ళు హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఆ వయసులో ఎక్కువగా చూస్తూ ఉండేవాళ్ళం. సో అది వయసును బట్టి వచ్చేది కాబట్టి పెద్దగా దాని గురించి వెరయవలసినటువంటి అవసరం లేదు. కానీ ఈ రోజులో మన జీవన శైలిని బట్టిని కానీ మన జీవన విధానంలో వచ్చినటువంటి మార్పుల వలన 20 సంవత్సరాల పిల్లల్లో కూడా బీపీ చూస్తున్నాం. సో 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వాళ్ళు ఆ ఏజ్ గ్రూప్లో కూడా ఈ హైపర్ టెన్షన్ ప్రాబ్లం అనేది ఎక్కువగా చూస్తున్నాం. సో అసలు ఇది రావడానికి కారణాలు ఏంటి, ఈ బీపీ రావడానికి కారణాలు ఏంటి అనేది మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే 20 సంవత్సరాల పిల్లలకి, 30 సంవత్సరాల పిల్లలకి కూడా ఈ హైపర్ టెన్షన్ ప్రాబ్లమ్స్ వస్తే అది చాలా రిస్క్గా మనం తీసుకోవాలి. ఎంచేతంటే దానివల్ల చాలా ప్రాణాంతకమైనటువంటి సమస్యలు వస్తాయి, ముఖ్యంగా హార్ట్ ఎక్కువ ఎఫెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంది, అలాగే బ్రెయిన్లో కూడా బ్లడ్ క్లాట్స్ ఫామ్ అవ్వడానికి, సెరిబ్రల్ హెమరేజ్ ఫామ్ అవ్వడానికి అవకాశం ఉంది, అలాగే కిడ్నీ ఫంక్షనింగ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది, అలాగే కాళ్ళల్లో కూడా వెరికోజ్ వెయిన్స్ ప్రాబ్లమ్స్ రావడానికి, కాళ్ళల్లో పుండ్లు పడడానికి కూడా అవకాశం ఉంది, అలాగే కంటిలో కూడా రెటీనాకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఈ హైపర్ టెన్షన్ వలన వస్తుంది. కాబట్టి యవ్వనంలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు దాంపత్య జీవనంలో కూడా ఇంట్రెస్ట్ లేకుండా అయిపోవడం, ఆసక్తులు అయిపోవడానికి కూడా బీపీ ముఖ్యమైనటువంటి కారణం. కాబట్టి ఈ బీపీ హైపర్ టెన్షన్ గురించినటువంటి వివరాలన్నీ తెలుసుకోవడం, సరైనటువంటి జాగ్రత్తలు తీసుకుని ఇంట్లోనే మనం చాలా వరకు నివారించుకోవడానికి, ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళడానికి వెళ్లకుండా ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి అవన్నీ కూడా ఇవాళ కార్యక్రమంలో వివరంగా తెలుసుకుందాం. సో ఈ హైపర్ టెన్షన్ అనేది ఏంటంటే, జనరల్గా మనకి మామూలుగా 120/80 సిస్టాలిక్ అండ్ డయాస్టాలిక్ రీడింగ్స్ చూసుకుంటే కనుక బీపీ రీడింగ్స్, సో మనకి 120/80 అనేది నార్మల్ అని చెప్పేసి మేము చదువుకునేటప్పుడు, అంటే 40 ఏళ్ల క్రితం మెడికల్గా మేము చదువుకున్నాం. ఆ తర్వాత 130/90 ఉంటే ఇంకా చాలా ప్రమాదం అని చెప్పారు. ఇప్పుడు ప్రజెంట్ రీడింగ్ ఏంటంటే 100/60 కూడా హైపర్ టెన్షన్గా తీసుకుని దానికి కూడా మందులు ఇచ్చేస్తున్నారు. సో మీకు 100/60 ఉన్నా కానీ అది మీకు బీపీ ఉన్నట్లుగానే మనకి బయట మెడికల్గా అలాగ వచ్చేస్తుంది అనమాట. సో అందుకని మీకు 100/60, 100/70 ఉన్నా కానీ మీరు బీపీ ఉన్నట్టే అని చెప్పేసి ఈ హైపర్ టెన్షన్ యాంటీ హైపర్ టెన్షన్ మెడిసిన్స్ అన్నీ కూడా వాడిస్తున్నారనమాట. సో ఈ మెడిసిన్స్ ప్రభావం వలన ఏమవుతుంది అనేది కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలి. అసలు బీపీ రావడానికి కారణాలు ఏంటనేది ఫస్ట్ అది చూద్దాం. ముఖ్యంగా మనం వాడేటువంటి కూల్ డ్రింక్స్లో ఉండేటువంటి స్వీట్నెస్. సో మనం కూల్ డ్రింక్స్లో వాడేది ఒక షుగర్ ఒకటే అనుకుంటాం, తీయగా ఉన్నదంతా షుగర్ అనుకుంటాం కదా, షుగర్ ఒకటే కాదు అందులో సాక్రిన్ లాంటి కెమికల్స్ ఎన్నో కలుపుతూ ఉంటారు. సో అవి చాలా తక్కువ రేటుకి స్వీట్ టేస్ట్ వస్తుంది, ఆ స్వీట్లో కూడా ఒక రకమైనటువంటి కిక్ ఇచ్చేలాగా అనిపిస్తుంది అనమాట. సో అందుచేత మనం వాడేటువంటి ఈ కూల్ డ్రింక్స్ కానీ ఇంకా అలాంటి వాటి అన్నింటిలో కూడా మామూలు న్యాచురల్ స్వీట్ కాకుండా ఇలాగా స్వీట్స్ అనేవి ఆర్టిఫిషియల్గా కలపడం వలన మెయిన్ ప్రాబ్లం అది. సో దానివల్ల బీపీ వస్తుంది, అలాగే అధిక బరువు వలన కూడా బీపీ ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. సో చాలామంది ఈ రోజుల్లో ఒబెసిటీ టెండెన్సీ ఎక్కువగా చూస్తున్నాం. సో అందుచేత ఏంటంటే 20 ఏళ్ల పిల్లలు కూడా 100 కేజీలు దాటిన వాళ్ళని కూడా చాలామందిని చూస్తున్నాం. సో అలాంటి వాళ్ళకి ఫస్ట్ రిస్క్ ఏంటంటే హైపర్ టెన్షన్. సో అందుచేత అధిక బరువు ఉన్న వాళ్ళు కూడా ఈ బీపీ గురించి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే నిద్ర,
సుఖ నిద్ర లేకపోవడం, నిద్రలేమి, చాలామందికి నైట్ షిఫ్ట్స్లో ఉంటారు, లేకపోతే నైట్ డ్యూటీస్లో ఉంటారు, లేకపోతే నైట్స్ పడుకున్నా కూడా నిద్ర పట్టదు. ఎందుకంటే వాళ్ళు లేట్ అవర్స్లో పడుకుంటారు, అప్పటి వరకు సెల్ అది చూస్తుంటారు. ఆ సెల్లో ఉండేటువంటి ఆ రేడియేటింగ్ లైట్స్ వలన, రేడియేషన్ వలన, బ్లూ లైట్స్ వలన కళ్ళల్లో ఒక రకమైన పొడిబారితనం వచ్చేసి నిద్ర పట్టదు. సో నిద్ర లేకపోవడం వలన కూడా బీపీ ఎక్కువగా వస్తుందని చెప్పేసి చెప్తున్నారు. అలాగే మన ఫుడ్స్లో వాడేటువంటి కెమికల్స్ కానీ, కలర్స్ కానీ, వీటన్నిటి వలన కూడా బీపీ, హైపర్ టెన్షన్ రావడానికి అవకాశం ఉంది. సో ముఖ్యమైనటువంటి కారణాలు ఈ నాలుగు చూసుకోవాలన్నమాట. సో ఫస్ట్ ఏంటంటే కూల్ డ్రింక్స్లో ఉండేటువంటి ఆ స్వీట్నెస్ వలన మనకి హైపర్ టెన్షన్ వస్తుంది, తర్వాత అధిక బరువు వలన వస్తుంది, తర్వాత సుఖమైనటువంటి నిద్ర లేకపోవడం, నిద్రలేమి, దీనివలన కూడా మనలో ఒత్తిడితో కూడినటువంటి జీవన శైలి వలన కూడా బీపీ వస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. సో అలాగే ఆహారంలో ఉన్నటువంటి కెమికల్స్ ఫుడ్స్ కానీ, కెమికల్స్తో చేసినటువంటి సాల్ట్స్ కానీ, వీటన్నిటి వలన కూడా బీపీ వస్తుంది అని చెప్పేసి. అలాగే ఇంకా ఒత్తిడి వలన మనకి బ్రెయిన్లో కొన్ని రకాలైనటువంటి హార్మోన్స్ రిలీజ్ అవ్వడం, కొన్ని రకాలైనటువంటి ఎడ్రినిన్కి సంబంధించినవన్నీ సెక్రెషన్స్ పెరగడం వలన కూడా బీపీ పెరుగుతుంది కాబట్టి. సో ఒత్తిడి కూడా ముఖ్యమైనటువంటి కారణం అన్నమాట బీపీకి. సో ఒత్తిడి లేని వాళ్ళని మన పసిపిల్లల దగ్గర నుంచి, చదువుల్లో ఉన్నవాళ్ళు కానీ లేకపోతే ఉద్యోగంలో ఉన్నవాళ్ళు కానీ, ఎవరి స్థాయికి తగ్గట్టుగా వాళ్ళకి ఒత్తిడి అనేది అతీతంగా ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే నార్మల్ కన్నా ఒక స్టేజ్లో ఒత్తిడి ఉండడం కూడా మంచిది మనకి. అలాగే బ్లడ్ ప్రెషర్ ఒక స్టేజ్లో ఉంటే మన శరీరంలో సర్క్యులేషన్కి చాలా అవసరం, అలాగే ఒత్తిడి కూడా మనకు కొంతవరకు అవసరమే. మన పనులు మనం చేసుకోవడానికి న్యాచురల్గా వాటికి ఆ టైంలో రిలీజ్ అయ్యేటువంటి హార్మోన్స్ వలన మనం ఎక్కువ ఫాస్ట్గా వర్క్స్ చేసుకోవచ్చు. కానీ అది ఒక స్టేజ్ దాటాక ఆ ఒత్తిడి వలన చాలా దుష్పరిణామాలు వస్తున్నాయి. ముఖ్యంగా మెదడు పనితీరులో, మెదడులో హ్యాపీ హార్మోన్స్ తగ్గిపోవడం అనేది ఫస్ట్ కారణం అయితే, దాంతోపాటుగా రకరకాల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రావడం వల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్నమాట. సో అందుచేత బీపీకి ఇవి కారణాలు. సో మన చేతిలో మనం బీపీని ఎలా కంట్రోల్ చేసుకోవాలనేది కూడా చూద్దాం. ఎందుకంటే మన ఇంట్లోనే చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు, ముఖ్యంగా కొన్ని మానేవలసి ఉంటాయి, కొన్ని యాడ్ చేసుకోవాల్సి ఉన్నాయి. సో ఇవి రావడానికి కారణాలుగాను ఇవే ఇవే తెలుస్తున్నాయి, తగ్గించుకోవడానికి కూడా ఇవి చాలా ఉపయోగం కాబట్టి వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేద్దాం. ఎందుకంటే హోమ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ బీపీ విషయంలో. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఉప్పు. ఉప్పు మీరు ఎంత తగ్గించేస్తే అంత మంచిది. ఎందుకంటే పర్ డే మనం తీసుకోవాల్సింది మ్యాక్సిమం 5 grams సాల్ట్ తీసుకుంటే చాలు. కానీ మనం 5 grams కాదు, చాలా ఎక్కువ స్థాయిలో ఉప్పు తీసుకోవడం అనేది మోస్ట్ కామన్. మనం తెలియకుండా తీసుకుంటాం, కూరలో మనం వేసేది ఇంతే కదా అనుకుంటాం, కానీ అదొక్కటే కాదు, పచ్చళ్ళలో ఉంటాయి, వడియాల్లో ఉంటాయి, అప్పడాల్లో ఉంటాయి, వీటన్నిటిలో సాల్ట్స్, ఎక్స్ట్రా సాల్ట్స్ ఉంటాయి. అవి కాకుండా మీరు తినే చిరుతిళ్ళల్లో రకరకాల సాల్ట్స్ ఉంటాయి. అది కాకుండా అజనమోటో, అజనమోటో అంటే టేస్ట్ కోసం ఫ్రైడ్ రైస్ కానీ అలాంటి వాటిలన్నింటిలో కూడా అజనమోటో ఉంటుంది. తర్వాత కుర్కిరే లాంటి వాటిలో చాలా రకాలైనటువంటి సాల్ట్స్, ఎక్స్ట్రా సాల్ట్స్ అన్నీ కూడా, టేస్టింగ్ సాల్ట్స్ చాలా ఉంటాయి. మీరు తీసుకునేటువంటి కెచప్స్, సాస్, జామ్స్, వీటన్నిటిలో చాలా ఎక్స్ట్రా సాల్ట్స్ ఉంటున్నాయి. అది కాకుండా బ్రెడ్లో కూడా ఎక్స్ట్రా సాల్ట్స్, చీజ్ కూడా. మనం తీసుకునేటువంటి వెన్నకి ప్రత్యామ్నాయంగా చీజ్ వేసుకోవడం, ఇడ్లీ మనకి బట్టర్స్ అది బ్రెడ్ స్లైస్ల మీద చీజ్ వేసేసుకుని వేడి చేసుకుని తినడం అనేది ఇప్పుడు కామన్. ఆ టేస్ట్, ఆ స్మెల్ చాలా బాగుంటుంది. ఎందుకంటే ఒక రకమైనటువంటి సాల్టిష్ టేస్ట్ వస్తుందన్నమాట ఈ ఇటువంటి చీజ్ వేసుకోవడం వల్ల. ఒకసారి దానికి ఎడిక్ట్ అయితే కనుక ఇంకా అది మానలేరు మీరు. ఇంకా రోజు బ్రేక్ఫాస్ట్ టైంలో ఆ బ్రెడ్కి అది రాసేసుకోవడం, తినేసేయడం అనేది, అంటే ఆ చీజ్ అంత టేస్టీగా అనిపిస్తుంది. సో అందులో వాడేటువంటి సాల్ట్స్ అంత భయంకరమైనటువంటి సాల్ట్స్ అన్నమాట. మామూలు మనకు సైంధవలో ఉండడం కానీ, సముద్రంలో ఉన్న సాల్ట్ కానీ, సోడియం క్లోరైడ్ ఇవి కాదు, వాటిల్లో వాడేటువంటివి ఇంకా ఎక్స్ట్రా ఎక్స్ట్రా సాల్ట్స్ అన్నమాట. సో అవన్నీ కూడా మనకి తెలియకుండా ఎడిక్ట్ అయిపోయాం. మీరు వాడే పిజ్జాస్లో అయినా అలాంటివి ఉంటే, మీరు తినే కేక్స్లోనే అలాంటివి ఉంటే, బర్గర్స్లోనే అలాంటివి ఉంటే, చాలా బయట ఇంకా అన్లిమిటెడ్ టేస్టీ ఫుడ్స్ అనేవి ఈ రోజుల్లో కామన్ కాబట్టి, వాటిల్లో ఎక్కువగా ఉండేటువంటి భయంకరమైనటువంటి రకరకాల సాల్ట్స్ ఉంటాయి కాబట్టి, అవి మీకు మెయిన్గా మీకు బీపీ పెరగడానికి, బ్లడ్ ప్రెషర్ పెరగడానికి ఫస్ట్ ఫ్యాక్టర్గా అది తీసుకోవాలి. సో మీరు అవి వాడడం కనుక మానేసేసారంటే మీ బీపీ మీ కంట్రోల్లోకి వచ్చేసినట్టే అని ఇంక మీరు ఇంకా 100% నమ్మొచ్చు. ఎందుకంటే మామూలు సాల్ట్ అంటే కనుక సోడియం పొటాషియం లెవెల్స్ ఇంతవరకు ఇంబ్యాలెన్స్ వస్తుంది, కానీ ఎక్స్ట్రా టేస్ట్, ఎక్స్ట్రా కలర్స్తో కూడినటువంటి టేస్టీ ఫుడ్స్లో చాలా రకాలైనటువంటి సాల్ట్స్, చాలా రకాలైనటువంటి అంటే కెమికల్ సాల్ట్స్ అన్నమాట అవి.
సో అవన్నీ శరీరంలో అబ్జార్బ్ అవ్వక హైపర్ టెన్షన్ ప్రాబ్లం పెరగడానికి ఎక్కువ అవకాశం ఉంది. సో ఫస్ట్ ఫ్యాక్టర్ సాల్ట్, సెకండ్ ఫ్యాక్టర్ ఏంటంటే అధిక బరువు. సో అధిక బరువుని మీరు నియంత్రించుకోగలిగితే మీకు చాలా వరకు మీరు హైపర్ టెన్షన్ తగ్గించుకోవచ్చు. సో ఈ రోజుల్లో ఏంటంటే బరువు పెరగడం చాలా ఈజీ. అలా కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచేసరికి తెల్లారేసరికల్లా కేజీ నుంచి 2 కేజీలు పెరిగిపోయామని అందరూ వచ్చి గొడవ చేసేస్తుంటారు. సో అందుచేత బరువును నియంత్రించుకోవడానికి ఎటువంటి మార్గాలు ఉన్నాయి, మీ బరువు పెరగడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటనేది మీరు కరెక్ట్గా అనలైజ్ చేసుకొని సరైనటువంటి మీకు అనాలిసిస్ చేసేటువంటి డాక్టర్ని గైడ్ చేస్తే మీకు తిండి వలన వస్తుందా, లేకపోతే వ్యాయామం లేకపోవడం వస్తుందా, లేకపోతే నిద్ర సరిపోక వస్తుందా ఏంటి అనేది మీకు వివరంగా వచ్చేస్తుంది. కాబట్టి దాని ప్రకారంగా మీకు అది లేకపోతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందా, ఇలా ఎన్నో ఫ్యాక్టర్స్ ఉంటాయి వెయిట్ పెరగడానికి. సో అందులో ఎక్కడుంది మీకు ప్రాబ్లం అనేది చూసుకుంటే కనుక దాన్ని మనం కరెక్ట్ చేసుకుంటే డెఫినెట్గా మీరు వెయిట్ తగ్గుతారు. వెయిట్ తగ్గేసరికి ఆటోమేటిక్గా మీకు బ్లడ్ ప్రెషర్ కూడా కంట్రోల్లోకి రావడానికి అవకాశం ఉంది. ఇంకా మిగిలినటువంటి ఫ్యాక్టర్స్లోకి వస్తే మీరు మంచినీళ్ళు సరిపడా తాగడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మంచినీళ్ళు సరిపడా తాగకపోవడం వల్ల రక్తం చిక్కబడిపోవడానికి అవకాశం ఉంది. సో శరీరంలో బయటకు వెళ్ళిపోవాల్సినటువంటి ఎక్స్ట్రా ఫ్లూయిడ్స్ అన్నీ కూడా బయటకు వెళ్ళిపోకుండా నిలబడిపోతాయి. అవి నిలబడిపోవడం వల్ల బ్లడ్ వెసల్స్లో ప్రెషర్ పెరుగుతుంది, ఆ ప్రెషర్ వలన కూడా మీకు బీపీ పెరుగుతుంది. సో అందుచేత సమతుల్యమైనటువంటి మంచినీళ్ళు సరిపడా తాగడం అనేది చాలా ఇంపార్టెంట్. అలానే మరీ ఎక్కువ తాగినా కూడా మీకు కొన్ని ఇబ్బందులు వస్తాయి. కాబట్టి మీకు సరిపడా మంచినీళ్ళు మీ శరీరతత్వాన్ని బట్టి, మీకు వాత శరీరం అయితే కొంత నీరు సరిపోతుంది, పిత్త శరీరం వాళ్ళైతే కొంచెం ఎక్కువ నీళ్ళు కావాల్సి వస్తాయి, కఫ శరీరం వాళ్ళు కూడా కొంచెం తక్కువ నీళ్ళు సరిపోతుంది. సో మీ శరీర తత్వాన్ని బట్టి కూడా మీరు మంచినీళ్ళు తాగడం అనేది మనం నేచురల్ ఫిజియాలజీ, మంచినీళ్ళు తాగడం అనేది దాహం, దాన్ని కూడా మనం దృష్టిలో ఉంచుకుని తీసుకోవడం అనేది చాలా అవసరం. అలాగే మీరు తాగేటువంటి కాఫీ టీల వలన కూడా మీకు ఈ హైపర్ టెన్షన్ లెవెల్స్ పెరగడానికి అవకాశం ఉంది. ఎలా అంటే కాఫీ టీలు తాగినప్పుడు అందులో ఉన్నటువంటి కెఫిన్ ఒక రకమైనటువంటి ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. కాబట్టి ఒకసారి ఏదో రోజుకు ఒకసారి ఇంత కాఫీ అయితే పర్వాలేదు, గ్లాసుడ్ కాఫీ, మరచెంబుడు కాఫీ తాగేస్తూ రోజుకి 5-6 సార్లు కాఫీయే ప్రాణంగా, కాఫీయే ఊపిరిగా తాగేవాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళు మాత్రం హైపర్ టెన్షన్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటుగా ఇంకా చాలా రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు, ముఖ్యంగా గుండె దెబ్బతినడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి కాఫీ టీలు పూర్తిగా మానేసేయడం మంచిది, లేదా ఒకసారితో సరిపెట్టుకోవడం, ఇంకా ఒకసారి మించి రెండవది అనేది కూడా లేదు. అసలు ఒక్కసారి తాగడం, అది కూడా పరిమాణం కూడా చాలా తక్కువ తాగడం అనేది మంచి అలవాటు. సో మీ ఇంట్లో గ్లాసులు కప్పులు అన్ని చిన్నవి తీసుకుంటే మీకు ఆ క్వాంటిటీ సరిపోద్ది. ఇంత గ్లాసు తీసుకుని అందులో కొంచెం తాగితే అసంతృప్తితో రోజంతా బాధపడాలి. అందుచేత అలా కాకుండా మీరు తక్కువ చిన్న చిన్న గ్లాసులు, చిన్న చిన్న కప్పులు పెట్టుకుంటే అవి కొంచెమైనా కానీ సరిపడని ఉన్నట్టుగా కళ్ళకి ఆనందంగా ఉంటుంది. కాబట్టి మనసు కూడా రిలాక్స్ అవుతుంది బాగానే తాగుతున్నామని. సో అది కూడా ఇంపార్టెంట్. ఈ మన కాఫీ టీలతో పాటుగా చాలామందికి మద్యం తీసుకోవడం అనేది ఈ రోజుల్లో మోస్ట్ కామన్. ఒకప్పుడు ఎక్కడో దొంగచాటుగా తాగేటువంటి పరిస్థితుల నుంచి హాల్లోనే కూర్చుని తాగేసే రోజులు వచ్చేసినాయి. ఇంట్లో భార్యాపిల్లలు అందరూ ఎదురుగానే ఉంటారు, వాళ్ళతో కలిసి కూడా తాగేస్తా అనేది మోస్ట్ కామన్ అయిపోయింది. కాబట్టి మీరు తీసుకున్న మద్యం వల్ల కూడా డెఫినెట్గా మీకు హైపర్ టెన్షన్ ప్రాబ్లమ్స్ రిస్క్ పెరుగుతుంది. ఎందుకంటే మద్యం తీసుకోవడం వలన మీలో మెగ్నీషియం, పొటాషియంలో చాలా ఇంబ్యాలెన్స్ వస్తుంది, దాని వలన మీకు హైపర్ టెన్షన్ ప్రాబ్లం రిస్క్ పెరుగుతుంది. అలాగే మీరు స్మోకింగ్ చేసేవాళ్ళైతే స్మోకింగ్ ఎక్కువగా చేయడం వలన, ఎక్కువగా అసలు స్మోకింగ్ చేయడం వలన కూడా మీకు రక్తనాళాల్లో స్పేస్ తగ్గిపోతుంది. రక్తనాళాలు అంటే సన్నగా అయిపోతాయి అన్నమాట. లోపల స్పేస్ రక్తం ప్రసారం అవడానికి ప్లేస్ సరిపోక మీకు బీపీ పెరగడానికి అవకాశం ఉంది. సో మీకు ఉన్నటువంటి అలవాట్లు కూడా డెఫినెట్గా మీకు బ్లడ్ ప్రెషర్ పెరగడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం కాఫీ టీలు రోజుకి ఒక్కసారికి పరిమితం చేసుకోవాలి. మద్యం అయితే పూర్తిగా మానేయడం మంచిది. పొగ త్రాగే అలవాటు ఉంటే స్మోకింగ్ కూడా 100% మానేసేయడం అనేది చాలా అవసరం. అలాగే అప్పుడప్పుడు వెళ్ళి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకోవడం, బీపీ అనేది చూపించుకోవడం మంచిది. చాలామంది పట్టించుకోరు, కానీ పట్టించుకోకపోవడం వలన, బీపీ వలన చాలా సమస్యలు వస్తాయి. కాబట్టి తప్పనిసరిగా చెకప్ చేయించుకోవాలి. ఇంకా ఏంటంటే మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవడం కోసం మీరు రోజు ధ్యానం చేయడం, యోగా చేయడం, ప్రాణాయామం చేయడం కూడా చాలా ఉపయోగకరం. వీటితో పాటుగా పూజలు చేయడం వల్ల కూడా మనస్సులో ఒక రకమైనటువంటి ఒత్తిడి తగ్గుతుంది, ఆందోళన తగ్గుతుంది. అప్పుడు మనలో ఉండేటువంటి హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. కాబట్టి ఎవరికైనా సరే హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అయితే వాళ్ళ ఆరోగ్యం చాలా బాగుంటుంది, వాళ్ళు చాలా ఆనందకరమైనటువంటి జీవితంలో ఉన్నట్టుగా మనం భావించాలి. కాబట్టి ఆ రకంగా
నిజంగా మీరు ఒత్తిడి లేని జీవితం గురించి మీరు సమగ్రమైనటువంటి ప్రణాళిక వేసుకోవాలి. అందులో ముఖ్యంగా మీకు శారీరక వ్యాయామం, ఎండ తగిలేలాగా శారీరక వ్యాయామం చాలా ఉపయోగం. తర్వాత ప్రాణాయామం, ధ్యానం, పూజలు కూడా మీకు ఒత్తిడి తగ్గించుకోవడానికి ఉపయోగపడతాయి. దాంతోపాటుగా మీలో హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవ్వడానికి ఉపయోగకరం కాబట్టి అలాంటివి మీరు మీ దినచర్యలో భాగంగా చేసుకోండి. అలాగే వ్యాయామం, రోజు తప్పనిసరిగా వ్యాయామం కూడా ఒక భాగంగా చేసుకుంటే మీకు ఈ బీపీ ప్రాబ్లమ్స్ కొంతవరకు తగ్గించుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే వ్యాయామం వల్ల రక్తనాళాల్లో ఉండేటువంటి అన్నెసరీ కొవ్వు అంతా కూడా కరుగుతుంది. తర్వాత హార్ట్ మీద కూడా మీకు ఉండేటువంటి ఈ కొవ్వు నిలవండిపోవడం అని చెప్పేసి మనం హార్ట్ మీద కూడా ఫ్యాట్ ఇది ఏర్పడుతుంది, రక్తనాళాల్లో కొవ్వు ఏర్పడుతుంది అంటారు కదా, అవన్నీ కూడా తగ్గించుకోవడానికి వ్యాయామం చాలా అవసరం. కాబట్టి అది వ్యాయామం చేయడం వల్ల ఏంటంటే చెమట పట్టడం వల్ల చెమటలో మనకు తెలియకుండా అన్నెసరీ సాల్ట్స్ అన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి. కాబట్టి మీరు వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. సో వ్యాయామం చేయడం వలన బరువు తగ్గుతారు, దాంతోపాటుగా అధికమైనటువంటి రక్తపోటు తగ్గించుకోవడానికి కూడా అవకాశం ఉంది. సో మనం మంచి జీవనశైలిలోకి వెళ్ళడం అనేది అల్టిమేట్గా అవసరం. అలాగే నిద్ర, నిద్ర కూడా మనకి సుఖ నిద్ర అంటే సాయంత్రం రాత్రిపూట 9 తర్వాత ఇంక మిగిలిన పనులన్నీ తగ్గించేసేసుకుని మ్యాక్సిమం 1 గంటలు అన్నీ కట్ చేసేసుకుని 10 కల్లా పడుకోవడం అనేది మంచి దినచర్య. కాబట్టి మీరు 10 కల్లా పడుకుంటే మీరు 3కి లేచినా పర్వాలేదు, 2కి లేచినా పర్వాలేదు, 5కి లేచినా పర్వాలేదు. ఎందుకంటే పడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైజ్ అంటారు కదా. సో లేచి మళ్ళీ పనులు చేసుకోండి, మళ్ళీ కావాలంటే 1 గంట పడుకోండి. కానీ పడుకోవడం మాత్రం 10 లోపల పడుకునేలాగా అలవాటు చేసుకుంటే మీకు సుఖనిద్ర ఉంటుంది. సుఖనిద్ర బాగుంటాం వల్ల మీలో హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, దానివలన మీకు బీపీ తగ్గడానికి అవకాశం ఉంది. సో అందుచేత ప్రతి ఒక్కళ్ళు కూడా సుఖనిద్ర అలవాటు చేసుకోవడం అనేది బీపీ ఉన్నవాళ్ళు, హైపర్ టెన్షన్ ఉన్నవాళ్ళు ముఖ్యంగా అవసరం. అలాగే ఈ బీపీ ఉన్నవాళ్ళు ఈ సుఖనిద్ర పట్టకపోతే కనుక దానికి సంబంధించినటువంటి మంచి మెడిసిన్స్ ఉంటాయి. ఆయుర్వేదంలో కూడా మంచి బ్రాహ్మీ మెడిసిన్స్ అని, అశ్వగంధ మెడిసిన్స్ అంటాయి, అవి పాలల్లో మరిగించి తీసుకోవడం కానీ లేదంటే మామూలుగా పాలు తీసుకున్నా కానీ నిద్రపడుతుంది, లేదంటే గోరువెచ్చటి పాలల్లో కొంచెం తేనె 1-2 స్పూన్లు వేసుకుని తాగి పడుకున్నా కానీ సుఖమైనటువంటి నిద్రపడుతుంది. సో ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే తప్పనిసరిగా మనకు నిద్రపడుతుంది. ఇంకా మీకు ఏదైనా ఒత్తిడి ఎక్కువగా ఉందనుకుంటే అరికాళ్ళకి కొంచెం ఆయుర్వేదిక్ ఆయిల్స్ ఉండే, బ్రాహ్మీ తైలం అని, ఏమీ లేకపోతే కొబ్బరి నూనె అయినా పర్లేదు, కొంచెం ఆయిల్ తీసుకుని ఇలా అరికాళ్ళకి ఇలా ప్రెషర్ పాయింట్స్ మీద నొక్కుతూ ఉంటే మీకు ఒక రకమైనటువంటి రిలాక్సేషన్ వస్తుంది, వెంటనే నిద్రలోకి వెళ్తారు. ఇంకా లేదంటే హాయిగా తలకి కొంచెం నూనె పెట్టుకుని ఇలా మర్దన చేసుకోండి, నడి నెత్తి మీద అంటాం కదా. సో అలా చేయడం వల్ల కూడా మీకు సుఖనిద్ర పట్టడానికి అవకాశం ఉంది. ఎందుకంటే సుఖనిద్ర ఏదో రకంగా మీరు పొందడం అనేది మీరు అలవాటు చేసుకుంటే మీకు చాలా రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు తగ్గుతాయి, ముఖ్యంగా ఈ హైపర్ టెన్షన్ ప్రాబ్లం సమస్యల నుంచి బయటపడడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. అసలు బీపీ గురించి అసలు మనం ఎందుకు ఇంత వరి అవ్వాలి అనేది ఆలోచిస్తే ఏంటంటే మనకి గుండె ఒక్క ముఖ్య పని ఏంటంటే మన శరీరంలో ఉండేటువంటి చెడు రక్తం అంతా తీసుకుని దాన్ని ఊపిరితిత్తులు పంపించి అక్కడ మంచి రక్తం అంతా కూడా కలెక్ట్ చేసుకుని దాన్ని మళ్ళీ గుండెకి చేరుకుని దాన్ని శరీరం అంతా కూడా మనకు వ్యాపింప చేయడం అనేది ముఖ్యంగా గుండె పనితీరుకు సంబంధించింది. బీపీ బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉండడం వల్ల సిస్టాలిక్ కానీ డయాస్టాలిక్ కానీ ఏదైనా సరే ఆ ప్రెషర్ అనేది హార్ట్ మీద ఎక్కువగా పడుతుంది. సో హార్ట్ మీద ఈ ప్రెషర్ పడడం వల్ల గుండె మనకు అదే పనిగా వెనకాల ఎవరైనా ప్రెషర్ ఇస్తూ ఉన్నారనుకోండి మనం ఎక్కువసేపు ఉండలేము కదా, ఆ సౌండ్స్కి భరించలేము, ఆ ప్రెషరు తట్టుకోలేము, కాలు అదే పనిగా వేస్తుంది ప్రెషర్ ఎక్కువతోటి తట్టుకోలేము కదా. అలా ఈ ప్రెషర్ అంతా కూడా హార్ట్ మీద పడడం వల్ల హార్ట్లో లోపల కవాటాలు అంటాం కదా, వాల్స్ దెబ్బ తినొచ్చు, హార్ట్ వ్యాకోచం చెందొచ్చు, హార్ట్లో కొలెస్ట్రాల్ కలెక్ట్ అవ్వచ్చు, హార్ట్ బ్లడ్ వెసల్స్లో కొలెస్ట్రాల్ కలెక్ట్ అవ్వచ్చు, ఇలా ఎన్నో డిఫెక్ట్స్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మన గుండె పదిలంగా ఉండాలంటే మనకి అధిక రక్తపోటుని సమన్వయంగా చేసుకోవాలంటే తగ్గించుకోవాలి. దాంతోపాటుగా ఒకవేళ ఉంటే కనుక మీకు ఆల్రెడీ రక్తపోటు అది దాంతో కలిసి ఆరోగ్యంగా జీవించడం అనేది మనం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా లైఫ్ స్టైల్ డిజార్డర్స్. సో ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్కి బెస్ట్ మెథడ్ ఏంటంటే అవి మనల్ని ఇబ్బంది పెట్టకుండా మనం వాటితో కలిసి సమన్వయంగా మన ఇంట్లో కుటుంబ సభ్యులతో ఎలా అయితే మనం ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ ఎన్ని సమస్యలు ఉన్నా కానీ ఎంత మాట తీరు ఎంత కట్టుగా ఉన్నా కానీ ఎలా అయితే మనం భరిస్తూ అలవాటు పడిపోతాం కదా, వాళ్ళతో కలిసి సమన్వయ జీవితం అనేది అలవాటు చేసుకున్నాం కాబట్టి అలాగే సహజీవనం అంటాం కదా, అలా అలవాటు చేసుకోవడం అనేది మనకు ప్రస్తుతం వస్తున్న వ్యాధులకు కూడా మనం అలాగే వాటిని అడాప్ట్ చేసుకోవాలి. అది నాకుంది ఎలా ఎలా అని బాధపడుతూ దాంతో ఇంకా ప్రాబ్లమ్స్ పెంచుకునే కన్నా
వాటిని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఇంట్లో వాళ్ళని ఎలా మేనేజ్ చేసుకోవాలి అనేది మనం ఎలాగా అలవాటు పడిపోతాం, అలాగే ఈ వీటిని ఎలా మేనేజ్ చేసుకోవాలనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పటివరకు చెప్పినవన్నీ కూడా మీరు ఆహారంలో కానీ, నిద్రలో కానీ, వ్యాయామంలో కానీ, మన ఇంట్లో చేసుకునేటువంటి పూజలు కానీ, అధిక బరువు తగ్గించడం కానీ, ఇవన్నీ కూడా మన బీపీని మేనేజ్మెంట్ అన్నమాట. ఇవన్నీ కూడా మేనేజ్మెంట్ టెక్నిక్స్. ఇది ఎప్పుడు ప్రాణాంతకం అవుతుంది బీపీ అనేది, అది కూడా తెలుసుకుందాం. బీపీ వలన ఎప్పుడు రిస్క్ అంటే హై రిస్క్ అన్నమాట. ఎప్పుడు రిస్క్ అనేది మనం ఆలోచించుకుంటే హైపర్ టెన్షన్, హైపర్ టెన్షన్ వలన హై రిస్క్ ఎప్పుడు అనిపిస్తుంది అంటే ఈ హైపర్ టెన్షన్ ఎఫెక్ట్ వలన గుండెకి ప్రెషర్ పడడం అనేది ముఖ్యమైనటువంటి విషయం. సో మనకి శరీరం మొత్తం మీదకి గుండె చాలా మంచి అవసరమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి అవయవం కాబట్టి ఆరోగ్యంగా ఉండడం చాలా అవసరం. సో అందుచేత ఈ హైపర్ టెన్షన్ ఎఫెక్ట్ వలన గుండె చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో గుండె కవాటాలు దెబ్బతినొచ్చు, గుండె వ్యాకోచం చెందొచ్చు, గుండెలో నీరు పేరుకుపోవచ్చు, గుండెలో కొలెస్ట్రాల్ కలెక్ట్ అవ్వచ్చు, ట్రైగ్లిసరైడ్స్ కలెక్ట్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా ప్రెషర్ వలన వచ్చినటువంటి ప్రాబ్లమ్స్. సో గుండె వలన ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి. గుండెకి ప్రెషర్ ఎక్కువైతే స్ట్రోక్ కూడా రావచ్చు. సో లోపల రక్తనాళాలు కూడా హెమరేజ్ లాగా కూడా ఏర్పడవచ్చు. కాబట్టి అందుచేత గుండెని కాపాడుకోవాలంటే మనం మన బీపీ, బ్లడ్ ప్రెషర్ అనేది కంట్రోల్లో ఉంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. కాబట్టి దానికి మీరు రోజు హైపర్ టెన్షన్ చెకప్ చేయించుకుంటూ ఉండండి, డాక్టర్ కేర్లో ఉండండి, ఏదైనా మెడిసిన్ సజెస్ట్ చేస్తే మెడిసిన్స్ వాడుకోండి. సో ఫస్ట్ పాయింట్ గుండెని కాపాడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఈ బీపీ వలన, బ్లడ్ ప్రెషర్ వలన, హైపర్ టెన్షన్ వలన మీకు మెదడు సెకండ్ ఎఫెక్ట్ అవుతుందన్నమాట. సో ఈ మెదడులో ఏమవుతుందంటే రక్తనాళాలు చిట్లిపోవడం అనేది ఆ ప్రెషర్ వలన చూస్తూ ఉంటాం అన్నమాట. సో చిట్లిపోవడం వలన మనకి బ్రెయిన్ ఫంక్షనింగ్ అంతా కూడా ఎఫెక్ట్ అయిపోతుంది. దానివల్ల అక్కడ బ్లడ్ క్లాట్స్ ఫామ్ అవుతాయి, సడన్గా కోమాలోకి వెళ్ళిపోవచ్చు, ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా రావచ్చు. సో అందుచేత అది పక్షవాతం కింద మనకి కళ్ళు పూర్తిగా పనిచేయకపోవడం, కళ్ళు పూర్తిగా పాడైపోవడం ఇలాంటివి కూడా చూస్తూ ఉంటాం. దాంతోపాటుగా పక్షవాతం వచ్చి ఫెయింట్ అయి పడిపోవడం వలన ఒక్కొక్కసారి మనిషి వాళ్ళని దక్కించుకోలేని పరిస్థితుల్లో కూడా చూస్తూ ఉంటాం అన్నమాట. సో అందుచేత ఈ పక్షవాతం వచ్చిన వాళ్ళకి కాళ్ళు చేతులు పడిపోవచ్చు, లేకపోతే కంటి చూపు పడిపోవచ్చు, శాశ్వతంగా పక్షవాతం లాగా చేతులు కాళ్ళు పడిపోవడం ఇవి కూడా చూస్తుంటాం కదా. సో ఈ సెరిబ్రల్ హెమరేజ్ ఏర్పడిన తర్వాత కూడా మంచి హెపారిన్ ఇంజెక్షన్స్ ఇవన్నీ చేయించుకోవడం వలన చక్కగా హ్యాపీగా ఇంటికి వచ్చిన వాళ్ళు ఉంటారు. సో ఏదైనప్పటికీ సెరిబ్రల్ హెమరేజ్ని దృష్టిలో పెట్టుకుని కూడా, అది కూడా రిస్క్, హై రిస్క్ హైపర్ టెన్షన్ కాబట్టి అది కూడా మనం చాలా కాషియస్గా ఉండాలి. థర్డ్ పాయింట్ ఏంటంటే బీపీ వలన ముఖ్యంగా ఐస్ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు, రెటీనా ప్రాబ్లమ్స్ రావచ్చు, గ్లాకోమా లాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు, చూపు పూర్తిగా పోవడానికి అవకాశం ఉంది. సో అందుచేత ఇది కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత డయాబెటీస్, హైపోథైరాయిడిజం ప్రాబ్లమ్స్ కూడా ఈ బీపీ ఉన్న వాళ్ళకి ఎక్కువ రిస్క్ ఉంటుంది. సో అందుచేత వాటిని కూడా మనం ఎప్పుడు జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే థైరాయిడ్ లెవెల్స్ పెరిగినా కూడా మీకు బీపీ పెరగవచ్చు, లేదా డయాబెటీస్ లెవెల్స్ పెరిగినా కూడా బీపీ పెరగవచ్చు. కాబట్టి ఇవి రెండు కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకా ఒబెసిటీ, అధిక బరువు వలన కూడా మనకి ఈ హైపర్ టెన్షన్ రిస్క్ ఎక్కువ. కాబట్టి బరువుని చాలా జాగ్రత్తగా తగ్గించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే క్రాష్గా వెయిట్ రిడక్షన్ అనేది చేసుకున్నా కానీ దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. కాబట్టి గ్రాడ్యువల్గా ఎక్సర్సైజు, డైట్ ఇవన్నీ కూడా మేనేజ్ చేసుకుంటూ స్ట్రెస్ తగ్గించుకోవడం, వీటి వలన కూడా బరువు అదుపులో ఉంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా ఏంటంటే ఇవి ప్రాణాంతకంగా హై రిస్క్గా మనం బీపీని ఎప్పుడు తీసుకోవాలంటే దీనివల్ల మీకు వెరికోజ్ వెయిన్స్ కూడా ఫామ్ అవ్వచ్చు. ఎందుకంటే రక్తనాళాల్లో ప్రెషర్ పెరగడం వలన పుండ్లు కూడా ఏర్పడతాయి, దాని వలన కూడా మీకు బీపీ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వెరికోజ్ వెయిన్స్ కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి, ఆ పుండ్లు కూడా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఈ హైపర్ టెన్షన్ వలన సెక్షువల్ ఇంట్రెస్ట్ కూడా తగ్గడం వలన దానివల్ల కూడా లైఫ్లో హ్యాపీ ఫీలింగ్స్ అనేవి తగ్గిపోతాయి. కాబట్టి ఈ హైపర్ టెన్షన్ని మనం ఆ రకంగా కూడా జాగ్రత్త పడడం అనేది చాలా అవసరం. సో ఇంకా ఆయుర్వేదంలో ఏ రకమైనటువంటి హైపర్ టెన్షన్ గురించి కేర్ ఉంది అనేది ఆలోచిస్తే కనుక సాధారణంగా శరదృతు అంటే ఈ అక్టోబర్ నవంబర్ నెలలో మనలో బ్లడ్ వెసల్స్లో చాలా ప్రెషర్ పెరగడం కానీ, బ్లడ్ వెసల్స్లో టాక్జిన్స్ కలెక్షన్ కానీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి అవి తగ్గేలాగా మనం విరేచన కర్మ చికిత్సలు చేయించుకోవచ్చు, లేదా తక్రధార చికిత్సలు చేయించుకోవచ్చు, లేదా నస్యకర్మ చికిత్సలు చేయించుకోవచ్చు. సో హైపర్ టెన్షన్ తగ్గడానికి కూడా మంచి మంచి ఆయుర్వేద ట్రీట్మెంట్ ప్యాకేజెస్ ఉన్నాయి. కాబట్టి అవి ప్లాన్ చేసుకోండి. ఇంకా మెడిసిన్స్ వైజ్గా వస్తే కనుక సర్పగంధ మెడిసిన్స్ బాగా పనిచేస్తాయి. తర్వాత అర్జునాకు సంబంధించిన అర్జునారిష్ట మెడిసిన్స్ బాగా పనిచేస్తాయి. బ్రాహ్మీ మెడిసిన్స్ కూడా బాగా పనిచేస్తాయి. అశ్వగంధ మెడిసిన్స్ కూడా బాగా పనిచేస్తాయి. వీటిని రకరకాల ప్యాకేజెస్ లాగా మీకు ఏ టైప్ ఆఫ్ మెడిసిన్స్ బాగుంటాయి అనేది దాన్ని బట్టి చేసుకోవచ్చు. అన్నిటినీ మించి ప్రతిరోజు మీరు మీ ఇంట్లో
మన తిప్పతీగా గుడూచి అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటాం కదా, సో అమృత మొక్క. సో రోజు పొద్దున్నే లేచిన ఒక 10 తిప్పతీగా ఆకులను కనుక మీరు నమిలినా లేకపోతే టీ పెట్టుకుని తాగినా కూడా అది కూడా మీకు హైపర్ టెన్షన్ మీద బాగా పనిచేస్తుంది లేటెస్ట్ రీసెర్చ్ అనమాట. సో ఆయుర్వేదంలో కూడా మనం హైపర్ టెన్షన్ చాలా మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ట్రీట్మెంట్స్ చేయించుకోవచ్చు, మెడిసిన్స్ వాడుకోవచ్చు, డైట్ ప్లాన్ కరెక్ట్ చేసుకోవచ్చు, నిద్ర సుఖనిద్రకి కూడా ఆయుర్వేదంలో ధారా చికిత్సలు చాలా చక్కగా పనిచేస్తాయి. సో అందుచేత హైపర్ టెన్షన్ గురించిన అవగాహన పెంచుకోవడం అనేది చాలా అవసరం. దాంతోపాటుగా శాశ్వతంగా తగ్గించుకోవాలనుకుంటే మాత్రం ఆయుర్వేదంలో చాలా మంచి చక్కటి మెడిసిన్స్, చక్కటి చికిత్సా విధానాలు ఉన్నాయి కాబట్టి మీరు ఆ రకంగా అవగాహన పెంచుకోండి, మంచి ఆరోగ్యం పొందడానికి అవకాశం ఉంది. లేకపోతే ఈ హైపర్ టెన్షన్కి వాడేటువంటి మందుల వలన కూడా మీకు మజిల్స్లో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్గా చాలా చూస్తున్నాం కాబట్టి అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా శాశ్వతంగా బీపీ తగ్గించుకోవడానికి ఆయుర్వేద గురించినటువంటి అవగాహన పెంచుకోండి, ఆరోగ్యంగా నుండి నీరెళ్ళు జీవించండి. థ్యాంక్ యూ.